మనం ఏమనుకుంటాం రూల్ ప్రకారం, ఇతను అసలు వావ్ వాట్ ఈస్ దిస్ మ్యాన్, ఇది అది మనం అనుకుంటాం. మీరు నమ్మరు, నేను జల్సా మూవీలో కూడా యాక్ట్ చేశాను నేను. అవును, కళ్యాణ్ గారితో లాస్ట్ లో డైలాగ్ మీదే చెప్తారు కదా యుద్ధం. అసలు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది నా మీద సినిమా, కుంఫు నేర్చుకోవడానికి వస్తాను, మళ్ళీ లాస్ట్ లో కూడా నాతోటే ఎండ్ అవుద్ది సినిమా. ఆ సినిమాలో నేను యాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ నన్ను పవన్ కళ్యాణ్ గారికి డైరెక్టర్ గారు పరిచయం, త్రివిక్రమ్ శ్రీనివాస్ పరిచయం చేశారు. ఇతను వెంకి, ఇతను చేస్తే, ఎందుకంటే నేను ఆయన ఇద్దరమే ఆ సీన్ లో ఉండే, సీన్ లో ఉండదు డైలాగ్ కూడా, యా చాలా ఫేమస్ డైలాగ్. సో సరే పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు ఆ దేనిలో చేశారు అనేది చెప్తుంటే, అప్పటికి నేను సత్యం సినిమా రిలీజ్ అయింది, అప్పటికి శంకర్ దాద సినిమా రిలీజ్ అయింది. సో నా ఫేస్ చెప్పాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. అతను రికగ్నైజ్ చేసి, అంటే అతను రికగ్నైజ్ చేసి ఆ తర్వాత కూడా ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు లంచ్ చేసే టైంలో, లంచ్ అయిపోయిందా, ఓకే స్నాక్స్ వచ్చాయా, ఓకే టీ వచ్చిందా, అంటే బేసికల్లీ కొంతమంది గురించి కొన్ని రాంగ్ అపోహలు ఉంటాయి కొంతమందికి, లేదా రాంగ్ అపోహలు మీకు చెప్తారు. కానీ ఇలాంటి వాళ్ళని కలిసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటే లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్ లాగా క్రియేట్ అవుతుంది. నాకు తెలీదు జల్సా సినిమా రిలీజ్ ఏ ఇయర్ అయిందని, ఒక్కసారి చూడరా, 2008 2008 ఆల్మోస్ట్ 2008లో జల్సా సినిమా రిలీజ్ అయితే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది అది? 16 ఇయర్స్ ఆల్మోస్ట్. 16 ఇయర్స్ తర్వాత, ఈ మధ్యలో 16 ఇయర్స్ గ్యాప్లో నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలవలేదు. ఓకే, నేను 2024లో జనసేన పార్టీ ఫోటో షూట్ కోసం నన్ను పిలిపించారు. సో ఇప్పుడు ఆయన మీరు చూసే ఫొటోస్ అన్ని నేను తీసినవే, కట్అవుట్స్ మీద సో నా ఇన్స్టాలో వీడియో కూడా ఉంది, మీరు చూడండి. సో వెళ్ళినప్పుడు వాళ్ళ టీమ్ ఎవరైతే ఉందో నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, ఇతను వెంకి ఫేమస్ ఫోటోగ్రాఫర్ అని చెప్పి జల్సాలో మీతో పాటు యాక్ట్ చేశారంటే మనోడు ఆగి, ఏంట్రా నువ్వా అని ఆ సినిమాలో ఉన్న డైలాగ్ మొత్తం నాకు చెప్పాడు. యుద్ధం గెలవాలి అంటే శత్రువుని ఓడించడం కాదు, చంపడం కాదు, యుద్ధం గెలవాలి అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం, ఇదే కదరా. అప్పుడు మీరు గూస్ బాంబ్స్ అంటారు, ఇప్పుడు కూడా వస్తున్నాయి, అంటే లైక్ ఆ ఫీలింగ్స్ ఉంటాయి చూసారా, అవి లైఫ్ లో అరే ఇదిరా నువ్వు ఫోటోగ్రఫీకి వచ్చిన తర్వాత సాధించింది, అంటే ఇవి, అంటే ఐ మీన్ టు సే ఈ ఫోటోగ్రఫీ లైఫ్లో మీరు ఏం సాధించారంటే, అలా మీతో యాక్ట్ చేసిన పర్సన్స్ మిమ్మల్ని గుర్తుపెట్టుకొని, వాళ్ళ టీం గుర్తుపెట్టుకొని, వాళ్ళ టీం పిలిచి మళ్ళీ పరిచయం చేసి మళ్ళీ దానికి ఫొటోస్ తీసి మళ్ళీ ఆ ఫొటోసే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ, అంటే వాళ్ళు మళ్ళీ దే ఆర్ రికగ్నైజింగ్ ద టాలెంట్ అగైన్ అండ్ అగైన్. ఓకే, అది లైఫ్ కు చాలా కిక్ ఇస్తుంది అన్నమాట. ఓకే, ఎస్ ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్, అట్లాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్.